హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ విష్ణు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇవాల్టి వీడియోలో మొబైల్లో మా షార్ట్ ఫిల్మ్స్ని ఎలా ఎడిట్ చేయాలనేది మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూస్తేనే నేను మీకు చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీరు స్కిప్ చేశారనుకో మీకు ఏం అర్థం కాదు. సో కంప్లీట్గా చూడండి. సో నాకు తెలుసుకుంది, నేను నేర్చుకుంది మీతో పంచుకుంటున్నాను, కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఏదైనా షార్ట్ ఫిల్మ్ లేకపోతే ఏదైనా వీడియో ఎడిట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కైన్మాస్టర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ కైన్మాస్టర్ అనే యాప్ సో వాటర్ మార్క్ లేకుండా అయితే దొరుకుతుంది. మీరు యూట్యూబ్కి వెళ్ళి కైన్మాస్టర్ యాప్ వితౌట్ వాటర్ మార్క్ అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ వాళ్ళు చాలా వీడియోస్ అయితే వస్తాయి. ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లోకి వెళ్తే లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది, కాకపోతే మనం కొంచెం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో మనం ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ డివైస్ క్యాపబిలిటీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేద్దాం. సో నేను వీడియో ఏదైతే ఎడిట్ చేస్తానో ఫైనల్గా నాకు 720p అయితే వస్తుంది, హెచ్డీలో వస్తుంది. మామూలుగా 1080లో కూడా వస్తుంది. మనం ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం, మీకు ఇప్పుడు ఒక వీడియో ఎడిట్ చేసి చూపిస్తాను. ప్లస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనం ఇప్పుడు మామూలుగా బేసిక్స్ తెలుసుకుందాం. ఇక్కడ ఏమేమి ఉంటాయో, మామూలుగా మీడియా ఉంది, లేయర్ ఉంది, వాయిస్ ఉంది, ఆడియో ఉంది. సో మీడియా వచ్చేసి మన గ్యాలరీలో ఎన్ని ఫోటోస్ ఉన్నాయో, ఎన్ని వీడియోస్ ఉన్నాయో అంటే ప్రతిదీ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 5 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీసావనుకో, 5 నిమిషాల షార్ట్ ఫిల్మ్కి ఒక 50 వీడియోస్ ఉన్నాయనుకో, మనం 50 వీడియోస్ని ఎడిట్ చేయాలి. సో 50 వీడియోస్ని ఎడిట్ చేసి మనం ఒక 5 మినిట్స్ షార్ట్ ఫిల్మ్గా రెడీ చేయాలి. సో ఆ 50 వీడియోస్ని నువ్వు తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేశాక మనకు మామూలుగా ఒక ఇంట్రో అయితే కావాలి కదా. సో నేను ఇక్కడ ఇంట్రో రెడీ చేసి చూపిస్తాను. ఇక్కడ లేయర్ దగ్గరికి వెళ్తున్నాను, లేయర్ కాదు మీడియాకి వెళ్తున్నాను. వెళ్ళేసి నేను మామూలుగా టెక్స్ట్ లేకుండా ఒకటి డౌన్లోడ్ చేసుకున్నాను యూట్యూబ్ నుంచి. సో డౌన్లోడ్లోకి వెళ్ళి ఓకే, నాకు లాస్ట్గా అంటే లాస్ట్కి వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కావాలి కాబట్టి దాన్ని తీసుకుంటున్నాను. సో 1.13 సెకండ్స్ కావాలి నాకు ఇక్కడ రైట్ సైడ్ కావాలి కాబట్టి ఈ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ సీజర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నేను లెఫ్ట్ సైడ్ కట్ చేయొద్దు, మామూలుగా నేను మధ్యలోనే కట్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ స్ప్లిట్ హెడ్ ప్లే హెడ్ అనేది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఈ విధంగా కట్ అయిపోతుంది. సో ఒక్కసారి ఇప్పుడు మీరు చూడండి. సో ఈ విధంగా, అలాగే నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రో కావాలి కాబట్టి సో ఇంట్రో కూడా రెడీ చేసుకుంటున్నాను. నాకు 36.1 నుంచి కావాలి. సో లెఫ్ట్ సైడ్ నాకు అవసరం లేదు, దాన్ని నేను కట్ చేస్తున్నాను. ట్రిమ్ టు లెఫ్ట్ ఓకే. సో రైట్ సైడ్ వచ్చేసి నాకు 4.5.1 వరకు కావాలి. సో రైట్ సైడ్ కూడా నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ సీజర్ మీద క్లిక్ చేసి సో రైట్ సైడ్ ట్రిమ్ టు రైట్ ఓకే. ఒకసారి ఇప్పుడు మీరు మళ్ళీ ప్లే చేస్తున్నా చూడండి. సో ఈ విధంగా, సో ఈ వీడియో మీద నేను నేమ్ యాడ్ చేయాలి కాబట్టి మనం నేమ్ యాడ్ చేయాలన్నా, ఇమేజ్ యాడ్ చేయాలన్నా లేయర్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం టెక్స్ట్ మిస్టర్ విష్ణు టీవీ ఓకే, ఎంత సైజులో కావాలనేది మీరు దీని మీద క్లిక్ చేయొచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను బ్లాక్ పెడుతున్నాను, మామూలుగా 53% ఉంది కానీ నేను 100 చేస్తున్నాను ఓకే. ఓకే చేశాక ఇది ఎంతవరకు కావాలి నేమ్, నాకు 4.2 వరకు కావాలి. సో రైట్ సైడ్ కట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, నేను మళ్ళీ ప్లే చేస్తున్నాను చూడండి. సారీ, బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే చేయలేదు నేను, ఇప్పుడు ఓకే చేశాను. ఒకసారి చూడండి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇప్పుడు ఏదైతే వీడియోస్ ఎడిట్ చేయాలనుకుంటున్నామో వాటిని వీటి మధ్యలో తీసుకోవాలి. తీసుకొని నేను ఇక్కడ తీసుకుంటున్నాను, చూడు, 2 వీడియోస్ తీసుకుంటున్నాను ఓకే చేశాను. చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇంట్రో తీసుకున్నా కాబట్టి నాకు ఇది విష్ణు రైటర్ అనేది అవసరం లేదు. ఇక్కడ స్టార్టింగ్లో విష్ణు రైటర్ అని ఉంది కదా, నాకు ఇది అవసరం లేదు. సో ఇప్పుడు మామూలుగా, సో ఈ విష్ణు రైటర్ అనేది అవసరం లేదు. సో ఇంతవరకు నేను కట్ చేయాలి కాబట్టి సీజర్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్, సో లెఫ్ట్ సైడ్ అనేది కట్ చేస్తున్నాను ఓకే. ఇప్పుడు చూడండి,
సో ఈ విధంగా వచ్చేస్తుంది, ఈ విధంగా వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో మధ్యలో మనం ఎడిట్ చేయాలనుకుంటే వీడియో మీద క్లిక్ చేసి సీజర్ మీద క్లిక్ చేస్తే స్ప్లిట్ ఎడ్ ప్లే హెడ్ అనేది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ దీనిలో కూడా సేమ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ 2 సెకండ్స్ అవసరం లేదు కాబట్టి ట్రిమ్ టు లెఫ్ట్. సో ఈ విధంగా మనం ఎడిట్ చేసుకుందాం. అలాగే వీడియోకి వీడియోకి మధ్యలో కూడా మనం ఏదన్నా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3D ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అలాగే క్లాసిక్ ట్రాన్సాక్షన్స్, ఫన్ ట్రాన్సాక్షన్స్. ఇంకొకటి చేసి చూపిస్తాను. ఇక్కడ స్టార్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే చేశాను. ఇప్పుడు చూడండి, సో ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో మీడియాకి సంబంధించింది, అలాగే లేయర్కి సంబంధించింది చూద్దాము. లేయర్ ఇమేజ్, సో ఈ వీడియో మీద మనం వీడియో కూడా పెట్టవచ్చు. మామూలుగా ఇక్కడ ఇమేజ్ ఉంది, మామూలుగా అయితే వీడియో కూడా ఉంటుంది, కాకపోతే నేను ఇన్స్టాల్ చేసుకున్న దాంట్లో అయితే ఓన్లీ ఇమేజ్ మాత్రమే ఉంది. సో ఇమేజ్ మీద క్లిక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఫోటో ఇమేజ్ తీసుకుందాం. ఇక్కడ ఒక కాస్టింగ్ కాల్ ఉంది, కాస్టింగ్ కాల్ తీసుకుంటున్నాను. సో దీన్ని ఎంతవరకు పెట్టుకుంటా ఉన్నావు, ఇక్కడ పెట్టుకుంటావా ఇక్కడ పెట్టుకుంటావా అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ దీన్ని యానిమేషన్ రూపంలో పెట్టుకుంటావా, పాప్ కానీ, సో ఇలా కానీ, లేకపోతే స్లైడ్ రైట్ కానీ, స్లైడ్ లెఫ్ట్ కానీ, స్లైడ్ అప్ కానీ. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే ఓవరాల్గా యానిమేషన్ అనమాట. సో ఈ వీడియో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ యానిమేషన్ అంటే ఫ్లిక్కర్ అని పెట్టా, పల్స్ అని పెట్టా. సో పల్స్ అని ఉంది కదా, దీని మీద ఓకే చేస్తున్నా. ఈ ఇమేజ్ని నువ్వు ఎంతవరకు పెట్టాలనుకుంటున్నావు, సో షార్ట్ ఫిల్మ్ మొత్తానికి పెట్టాలనుకుంటున్నావా, లేకపోతే ఓన్లీ ఇక్కడ 2-3 సెకండ్స్ పెట్టాలనుకుంటున్నావా? సో 2-3 సెకండ్స్ అంటే ఇంతవరకు మనం నీకు అంటే నీకు ఎక్కడ కావాలనుకుంటున్నావు అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకొని ఓకే చేయాలి. ఓకే చేశాక ప్లే చేస్తున్నా చూడండి, సో ఆ విధంగా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే వీడియో ఎడిట్ చేస్తున్నామో ఆ వీడియో మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఈ సీజర్ సింబల్ వచ్చేసి ఎడిటింగ్, అదంటే కట్ చేయడం అనమాట, మీకు అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాపింగ్ అనమాట. క్రాప్ చేసేటప్పుడు వీడియో మీద క్లిక్ చేసి జూమ్ చేయండి. సో ఎంతవరకు క్రాప్ చేయాలనుకుంటున్నావో అంతవరకు నువ్వు ఇట్లా దీని మీద క్లిక్ చేయాలి. అలాగే ఎండ్ పొజిషన్లో కావాలనుకుంటే ఎండ్ పొజిషన్లో కూడా వస్తుంది క్రాపింగ్ ఈ విధంగా. అలా కాకుండా రెండు ఈక్వల్గా కావాలనుకుంటే ఇక్కడ ఈక్వల్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఈ విధంగా ఈక్వల్గా వస్తుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్లిప్ గ్రాఫిక్స్ అనమాట. సో ఈ దీని మీద ఏమన్నా నువ్వు టైటిల్స్ పెట్టాలనుకుంటే టైటిల్స్ పెట్టవచ్చు ఈ వీడియో మీద, బేసిక్ టైటిల్ ఎఫెక్ట్స్. సో సెంటర్లో పెట్టాలనుకుంటున్నావా, ఎక్కడ పెట్టాలనుకుంటున్నావా? ఫర్ ఎగ్జాంపుల్ మోడ్రన్ టైటిల్ వచ్చేసి విష్ణు అని ఉందనుకో. ఓకే, సెకండ్ టైటిల్ వచ్చేసి మళ్ళీ విష్ణువే. ఓకే ఓకే చేయాలి. ప్లే చేయండి. సో ఈ విధంగా మనం టైటిల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో మనకు మామూలుగా షార్ట్ ఫిలిం స్టార్ట్ అయ్యేటప్పుడు టైటిల్స్ వస్తాయి కదా, సో ఈ విధంగా మనం టైటిల్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ కంట్రోల్. సో ఈ వీడియోని నువ్వు స్పీడ్గా పెట్టాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నిమిషం నేను ఎడిట్ చేస్తాను దీన్ని ట్రిమ్ రైట్. సో మనం ఈ వీడియోని స్పీడ్గా ప్లే చేయాలి అంటే స్పీడ్గా పెట్టుకోవాలనుకుంటే సో ఇలా స్పీడ్ మీద క్లిక్ చేయొచ్చు. ఈ విధంగా స్లోగా పెట్టుకోవాలనుకుంటే డౌన్ కనాలన్నమాట ఈ విధంగా. ఒకసారి చూడండి, సో ఈ విధంగా అనమాట. సో స్పీడ్ అంటే స్పీడ్, స్లో అంటే స్లో, మీడియం అంటే మీడియంగా పెట్టుకోవచ్చు. ఇదొకటి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రొటేట్ అండ్ మిర్రరింగ్ అనమాట. ఇది ఇలా రొటేట్ చేయడం ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ ఫిల్టర్. సో ఈ వీడియోని కలర్ ఇట్లా బ్లాక్ అండ్ వైట్ కానీ, సో ఎలాంటి కలర్స్ అయినా మనకు ఓకే అన్నమాట ఈ విధంగా. అలాగే అండ్ కలర్ అడ్జస్ట్మెంట్, సో ఇది బ్రైట్నెస్, అలాగే ఇది కాంట్రాస్ట్, ఇది ఈ విధంగా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాల్యూమ్ ఎన్వలప్ అన్నమాట. అంటే నీకు ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, నీకు ఈ నుంచి 18.7 నుంచి ఇక్కడ రైట్ సైడ్ నీకు వాల్యూమ్ తగ్గాలనుకుంటే ఇలా తగ్గించవచ్చు అన్నమాట, పెంచాలనుకుంటే పెంచవచ్చు ఇలా ఈ విధంగా అన్నమాట.
తగ్గించాలనుకుంటే తగ్గించవచ్చు, పెంచాలనుకుంటే పెంచవచ్చు ఈ విధంగా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒకటి ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఎడిట్ చేసేటప్పుడు మనం ప్రతిదీ గెలుకుతుండాలి, అంటే ప్రతిదీ మనం ఏదో ఒకటి చేస్తుంటే మనకు అర్థమైపోతుంది, మనం ప్రతిదీ క్లిక్ చేస్తుండాలి. ఇప్పుడు ఇదే ఇది ఆడియో ఫిల్టర్ ఉందనుకో, సో ఇదేంది మనం ఇవన్నీ చెక్ చేస్తుంటే అర్థమవుతుంటుంది అన్నమాట. ఏదైనా సరే మనకు రాదు అనుకుంటే ఏది రాదు ఫ్రెండ్స్, మనం ట్రై చేస్తే మనకు ప్రతీది అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ డబ్బింగ్ విషయానికి వస్తే, ఇప్పుడు మీడియా అయిపోయింది, లేయర్ అయిపోయింది నెక్స్ట్ వాయిస్ డబ్బింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలనుకో, ఇప్పుడు ఈమెకు ఒక అమ్మాయి డబ్బింగ్ చెప్పాలనుకో, ఎలా అంటే స్టార్ట్ మీద క్లిక్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ది ఈజ్ విష్ణు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇలా ఉందనుకో. సౌండ్ ఇక్కడ సౌండ్ మీద క్లిక్ చేసి మామూలుగా 100% ఉంది, దీన్ని 200కి పెంచుకోవాలి. అలాగే ఇంకా ఎక్కువ సౌండ్ రావాలంటే కంప్రెసర్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా. దీని తర్వాత ప్లే చేయాలి. సో ఇంకొకటి, మనము డబ్బింగ్ చెప్పేటప్పుడు మనకు ఆల్రెడీ రికార్డ్ చేసి అంటే వీడియోస్ తీసుకుంటాం కదా, సో లొకేషన్లో రికార్డ్ అయింది మొత్తం మనం డౌన్ చేసేసేయాలి. సో దీన్ని 0కి పెట్టేయాలి, 0కి పెట్టి డబ్బింగ్ చెప్పాలి. అండ్ ఇంకొకటి, డబ్బింగ్ చెప్పేటప్పుడు మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకోండి, ఎందుకంటే మన కాల్స్ వచ్చాయనుకో మనకు మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎలాంటి డిస్టర్బెన్స్ రూమ్లోకి వెళ్ళి డబ్బింగ్ చెప్పించండి. ఇంకొకటి, మీరు మామూలుగా ఇయర్ ఫోన్స్ ద్వారా కూడా మనం డబ్బింగ్ చెప్పించవచ్చు అనమాట. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇక్కడ వాయిస్ మీద క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేశాక ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ ఫ్రెండ్స్, దిస్ విష్ణు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని అనుకో, స్టాప్ చేసిన తర్వాత వాయిస్ మొత్తం పెంచాక ఈ డబ్బింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో ఏదైనా మిస్టేక్స్ వచ్చాయనుకో, ఈ వాయిస్ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లాస్ట్ సీజర్ సింబల్ ఉంటుంది కదా, ఫస్ట్ 2 సెకండ్స్ కట్ చేయాలనుకుంటే ట్రిమ్ టు లెఫ్ట్ ఈ విధంగా అనమాట. అండ్ ఇంకోటి, లాస్ట్ 2 సెకండ్స్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా దాన్ని కట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వాయిస్ నాటి ఇటు కూడా మూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నుంచి పెట్టుకోవాలా, మనం డబ్బింగ్ చెప్పేటప్పుడు సెకండ్స్ చూసుకుంటాం కదా ఏ సెకండ్ నుంచి డైలాగ్ స్టార్ట్ అయింది అనేది, సో ఆ సెకండ్ దగ్గర మనం మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను పెంచుతున్నాను, పెంచాను కాబట్టి చూడండి హాయ్ ఫ్రెండ్స్, ది విష్ణు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ విధంగా అన్నమాట ఈ డబ్బింగ్ విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడియో, మనం ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా. సో మన వాయిస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నా వాయిస్ ఉంది కదా, ఆ వాయిస్ ఎక్కువ ఉండాలి, ఇక్కడ మ్యూజిక్ అనేది తక్కువ ఉండాలి కాబట్టి నేను మ్యూజిక్ని సౌండ్ తగ్గిస్తున్నాను, చాలా తక్కువ లోగా పెడుతున్నాను, 20 పెట్టాను అనమాట. సో ఇలా మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మామూలుగా బేసిక్గా. ఇప్పుడు నేను మామూలుగా ఒక చిన్న, నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటా కాబట్టి కదా, సో అవి ఎలా ఎడిట్ చేస్తానో ఒకసారి మీరు చూడండి. స్పీడ్గా మీడియా డౌన్లోడ్, లాస్ట్కు ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నది. సో ఇది స్ప్లిట్ ఎట్ ప్లే హెడ్. సో లాస్ట్ సౌండ్ నేను పెంచుతున్నాను, అలాగే నాకు స్టార్టింగ్ ఇంట్రో కావాలి కాబట్టి 14.2. సో రైట్ సైడ్ కట్ చేస్తున్నాను, అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి 36.12 నుంచి కావాలి. సో లెఫ్ట్ సైడ్ కట్ చేస్తున్నాను, కట్ చేసి ఓకే. నాకు దీని మీద నేమ్ కావాలి కాబట్టి లేయర్ మీద క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసి మిస్టర్ విష్ణు టీవీ ఓకే. నాకు ఈ నేమ్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి కాబట్టి బ్లాక్ యాడ్ చేసి 53% ఉంది, నేను 100 చేస్తున్నాను. చేసి నేమ్ ఇంతవరకు కావాలి, సో ఇంతవరకు కావాలి కాబట్టి నేను రైట్ సైడ్ కట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి మీరు. సో నేను ఈ సౌండ్ కూడా పెంచుతున్నాను, 400 ఉంది, దీన్ని 200 చేసి మళ్ళీ కంప్రెసర్ కూడా పెంచుతున్నాను. దీని తర్వాత నేను ఫోటోస్ తీసుకుంటున్నాను, ఏ ఫోటోస్, సినిమాకి సంబంధించిన ఫోటోస్. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ ఓకే, 1, 2, 3, 4, 5 సంథింగ్ ఫొటోస్ తీసుకున్నాను. తీసుకొని వీటి మధ్యలో నేను ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాను అన్నమాట. సో 3D ట్రాన్స్ ఇదొకటి, అలాగే మళ్ళీ 3D ట్రాన్సాక్షన్ ఇదొకటి, సో డిఫరెంట్ ఫన్ ట్రాన్సాక్షన్స్ ఇదొకటి, ఫన్ ఇదొకటి. సో ఇవన్నీ యాడ్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ వాయిస్ కదా, సో వాయిస్ ఇచ్చేస్తాను. స్టార్ట్ మీద క్లిక్ చేసి హలో ఫ్రెండ్స్, దిస్ విష్ణు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను మీకోసం మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. స్టాప్, నేను చెప్పిన వాయిస్ని పెంచుతున్నాను అన్నమాట.
సో మీకు ఎక్కువ గట్టిగా లౌడ్గా వినిపించాలంటే దీన్ని పెంచుతున్నాను. ఓకే సో నేను ఈ సో వాయిస్ మొత్తం చెప్పడం అయిపోయింది, రెడీ అయిపోయింది. అయిపోయాక సో దీని మీద నాకు నా వాటర్ మార్క్ ఉండాలన్నమాట, విష్ణు అని చిన్న నేమ్ ఉండాలి. సో విష్ణు అని యాడ్ చేస్తున్నాను. లాస్ట్ వరకు ఉండాలి. ఓకే అలాగే నాకు సబ్స్క్రైబ్ అనేది కూడా ఉండాలి. మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ యాడ్ చేస్తున్నాను 100%. సో ఇది కూడా లాస్ట్ వరకు ఉండాలి. ఓకే ఇది అయిపోయిన తర్వాత నాకు స్టార్టింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ చేంజ్ చేయాలనుకుంటే, లేకపోతే మన లేయర్స్ మనం ఈ ఇమేజ్ మీద ఇంకొక ఇమేజ్ పెట్టాలనుకుంటే లేయర్ మీద క్లిక్ చేయాలి, ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట, దానికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కావాలన్న బ్లాక్ ఎలాంటిదన్నా దొరుకుతుంది. సో ఇది తీసుకున్నాం కదా, సో ఎంతవరకు కావాలనుకుంటుంది. సో చూడండి ఇలా పెట్టుకోవచ్చు మనం. సో అలాగే దీన్ని మనం ఇలా పెట్టుకొని ఓకే చేసుకోవచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్ నాకు ఎంతవరకు కావాలి, ఇంతవరకు కావాలి. దీన్ని కట్ చేస్తున్నాను రైట్ సైడ్, ఒకసారి చూడండి. హలో ఫ్రెండ్స్, దిస్ విష్ణు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎలా వచ్చింది బ్యాక్గ్రౌండ్, నాకు ఇది పెద్దగా కావాలి, ఈ విధంగా ఉండాలి. నేను దీని మీద మళ్ళీ నన్ను ఏం పెట్టుకుంటాను. చూడండి విష్ణు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది, సింపుల్గా ఫ్రెండ్స్ ఎడిటింగ్ ఇంతకంటే ఇంకా ఎక్కువ ఏముండదు, సింపుల్గా చేసుకోవచ్చు. సో మీరు మీద ఫైనల్గా వీడియో మొత్తం రెడీ అయ్యాక సో ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనం దీన్ని సేవ్ చేయాలనుకుంటే మళ్ళీ ఇలా క్లిక్ చేసి ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు ఎక్స్పోర్ట్ అని వస్తుంది అనమాట. సో నీకు హైలో కావాలనుకుంటే హై పెట్టుకోవాలి, సో లో కావాలనుకుంటే లో పెట్టుకోవాలి, మీడియం కావాలంటే మీడియం పెట్టుకోవాలి, పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా అనమాట, మీకు మనీ ప్రాబ్లం ఉంటే ఎక్కువ అమౌంట్ లేకుంటే మన మొబైల్లోనే ఈజీగా సినిమాటిక్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా చూడండి. సో ఇది నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది మీతో చెప్తున్నాను. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.